वेलकम टू जयांध्र टीवी न्यूज ना पेरु नानी मुंदुगा मुख्यांशालु सूर्यग्रहणं संदर्भंगा गोदावरी नदिलो वायु स्तंभन जलदीक्ष कार्यक्रमं चित्तूर जिल्ला केवीपल्ली मंडलंलो चेपल वेटपै स्वल्प उद्रिक्तत योगा साधन द्वारा इम्यूनिटी शक्ति పెరుగుతుంది ఎస్ఐ సుభాన్ నాయక్ రోజు రోజుకు ప్రజల మీద పెట్రోల్ భారం పడుతుందని కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తిరుపతిలో సిపిఐ పార్టీ వినూత్న ర్యాలీ చేపట్టారు ఈ కరోనా వ్యాధి కారణంగా ఇప్పటికే ప్రజలు ఎంతో నష్టపోయారు మళ్ళీ కేంద్రం ఎలా పెట్రోల్ భారం వేస్తే ఎలా బతకాలి అని సిపిఐ నేతలు ఒడ్డు మీదకొచ్చి ర్యాలీ చేశారు ముడి చమురు ధరలు తగ్గుంటే పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని సామాన్య ప్రజలు ఇబ్బందిని గుర్తించి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ ధరను ప్రతిరోజు పెంచడం జరుగుతూ ఉంది ఈ వారం రోజుల్లోనే దాదాపు పెట్రోల్ ధర 7 రూపాయలకు పైగా పెరిగింది ఈ వరవడి చూస్తే నెలాఖరు లోపల దాదాపుగా 100 రూపాయలకు చేరేటువంటి ప్రమాదం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉంటే రోజు రోజుకు ధరలు ధరలు రేటు నిర్ణయించేటువంటి పరిస్థితులు అయితే నిజంగా ఈ రేట్ తగ్గాల్సిన పరిస్థితి ఉంది గతంలో 120 రూపాయలు 120 డాలర్లు క్రూడ్ ఆయిల్ ధర ఉన్నప్పుడు మనకు 60 రూపాయలకే పెట్రోల్ వచ్చేది ఇప్పుడు 40 రూపాయలు 40 డాలర్లు క్రూడ్ ఆయిల్ ధర ఉన్నప్పుడు 80 రూపాయలకు వరకు పైగా చేరింది అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ రేట్ తగ్గుతా ఉంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ట్యాక్సులు వేయడం ద్వారా తన ఖజానాని నింపుకోవడం కోసం ప్రైవేట్ పెట్రోలియం ఉత్పత్తులకు సొమ్ము చేకూర్చడం కోసం దాదాపు 50% పైగా పన్నులు విధించడం జరుగుతోంది పెట్రోల్ డీజిల్ ను ఈ జిఎస్టి పరిధిలోకి తీసుకురామంటే అన్ని వస్తువులు తీసుకొస్తున్నారు తప్ప దీన్ని తీసుకురావడం లేదు ఈ రోజు జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చిన దాదాపు గతంలో ఉన్న రేట్లకు తగ్గించడానికి అవకాశం ఉంటది ఈ అన్ని రాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల శ్రీకాళహస్తి సబ్ జైల్లో కరోనా కలకలం రేపుతుంది రిమైండ్లో ఉన్న ఇద్దరు ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో హుటాహుటిన కరోనా చికిత్స నిమిత్తము తిరుపతి రుయాకి అధికారులు తీసుకువెళ్లారు అర్హులైన వారికి దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం ఎంపీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మండలంలోని నడవలూరు పంచాయతీలోని నూతన పింఛన్ కార్డులను అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహమ్మద్ రఫీ, సచివాలయ సిబ్బంది, జెడ్పీటీసీ అభ్యర్థి ఢిల్లీ రాణి, భానుకుమార్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పనిని కూడా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ప్రజల కోసం రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా కష్టపడి అన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో ఉండే సంక్షేమ పథకాలే కాకుండా కొత్త పథకాలను కూడా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు అయినా లేదో పింఛన్ అయినా 9వ తేదీ నుంచి 10 రోజుల లోపల అర్హత ఉన్న ప్రతి ఒక్క పింఛనుదారుకు కానీ రేషన్ కార్డుగా అర్హత ఉన్నారందరికీ కూడా 10 రోజుల తర్వాత కరెక్ట్గా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మన మండలంలో రామచంద్రాపురం మండలంలో 91 మంది పింఛన్దారులకు పింఛను రేపు 1వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య జగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ చిన్న పని ఏ ఎవరికి ఏ అప్లై చేసిన నాటి నుంచి 10 రోజుల లోపలనే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకి 3-4 నెలలుగా సర్వే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారైతేనేమి, అలాగే మన ఎమ్మెల్యే గౌరవ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారు అయితేనేమి ప్రతి కార్యక్రమం కూడా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమం మనం చేపడుతున్నాము, ఆ సంక్షేమ పదాలు క్రింది స్థాయిలోకి వెళ్తున్నాయా లేదా అని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఈరోజు ఈ పెన్షన్స్ కూడా సుమారు 100 మంది పెన్షన్స్కి 10 రోజుల అప్లై చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా 10 రోజుల్లోనే వాళ్ళందరూ పెన్షన్ రావడం జరిగింది. కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభించడంతో జిల్లా ఎస్పీ సిందల్ కుమార్ ఆదేశాల మేరకు పోతలపట్టు, బంగారుపాలెం పోలీస్ స్టేషన్లను కరోనా రహిత మోడల్ స్టేషన్లుగా తీర్చిదిద్దేలా నూతన పందాను పాలక సిఐ శ్రీకారం చుట్టారు. గతంలో లాగా ఎవరైనా స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసేవారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఫిర్యాదుదారుల వల్ల పోలీసులకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పూతలపట్టు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా బారికేడ్లు నిర్మించారు. ఫిర్యాదుదారులు ఎవరైనా స్టేషన్కు వస్తే ముందుగా స్టేషన్ ముందర ఏర్పాటు చేసిన శిబిరంలో ఉండే కానిస్టేబుల్ ముందుగా ఫిర్యాదుదారుని టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని, ఒకవేళ ఎవరికైనా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వారిని పంపివేస్తామన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల వల్ల పోలీసులకు కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి స్టేషన్కు ఎవరొచ్చినా సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సీఏ ఆశీర్వాదం కోరారు. ఎస్పీ గారు అయినటువంటి చంద్ర కుమార్ గారి ఆదేశాల మేరకు మా పోలీస్ స్టేషన్లో స్టాఫ్ కానీ వచ్చేటువంటి పబ్లిక్ విజిటర్స్ కానీ ఈ COVID-19 పరంగా వాళ్ళకి ఎలాంటి ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేదానిపై తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము విజిటర్స్కు వచ్చేదానికి కంప్లైంట్స్ తీసుకుని వస్తారు వాళ్ళు.
వచ్చేదానికి వాళ్ళకి సపరేట్ ఒక టెంట్ వేసాము. ఆ టెంట్లో ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు, వాళ్ళకి రిసెప్షన్ పెట్టాము. వాళ్ళకు తగినటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక కుర్చీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్స్ వస్తారో వాళ్ళకు ఎంట్రన్స్లోనే ఒక కానిస్టేబుల్ ఉంటారు, ఒక థర్మల్ స్క్రీనింగ్ గన్ ఒకటి ఉంటుందన్నమాట. వాళ్ళకు టెంపరేచర్ ఎంత ఉంటుంది చూసి, టెంపరేచర్ ఎక్కువ ఉంటే కానీ అనుంచి అట్నే వెళ్ళి పంపిస్తాము. టెంపరేచర్ నార్మల్గా ఉంటే కానీ వాళ్ళు అలౌ చేపిస్తాము. ఆ పిటిషన్ రిసీవ్ చేసుకొని అక్కడ మా రిసెప్షనిస్ట్ ఉంటారు. ఆ పిటిషన్ని విచారించి మా ఏం చేయాలని, ఏం యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారికి వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఎస్ఐ గారు అక్కడికి ఆ టెంట్ వద్దకు పోయి విచారణ దగ్గరకు పోయేసి అక్కడ విచారించి తగు చర్యలు తీసుకుంటా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము స్టేషన్లో పది వచ్చే విజిలెన్స్కు శానిటైజర్ అయితేనేమి, మాస్క్లు అయితేనేమి, నెక్స్ట్ వాళ్ళకు గ్లౌస్ గ్లౌస్ అవి కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా చేస్తున్నాము. అలాగే హైపోక్లోరైడ్, యోగా సాధనం ద్వారా ఇమ్యూనిటీ శక్తి పెంపొందించుకోవచ్చని ట్రాఫిక్ ఎస్ఐ సుభాన్ నాయక్ అన్నారు. నేడు యూత్ కరాటీ క్లబ్ విద్యార్థులు నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కరాటీ మాస్టర్ ఏఆర్ సురేష్తో కలిసి ఎస్ఐ సుభాన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన యోగా ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్ఐ సుభాన్ నాయక్, కరాటే మాస్టర్ డాక్టర్ ఏఆర్ నరేష్ మాట్లాడుతూ, యోగా అనేది మన దేశంలో ఉద్భవించిన 5000 సంవత్సరాల పురాతన సాంప్రదాయం. ఇది శరీరం మనస్సుల నడుమ సమన్వయం సాధించడానికి శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధనను మిళితం చేస్తుందని పేర్కొన్నారు. యోగా నేర్పడం వల్ల బాగా నైపుణ్యం ఉంది. కాకపోతే యోగా నేర్పడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాగా కొంచెం స్ట్రెంగ్ బాగా ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. మదనపల్లి కరాటే సురేష్ గారు 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల యోగా మరియు కరాటే బాగా నైపుణ్యం వస్తుంది నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు యోగా డే సందర్భంగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా యోగా బాగా విన్యాసాలు చూపించినారు. కాబట్టి అదేవిధంగా అందరూ పట్టణంలో అందరి పిల్లలకి, అందరూ ఇంక్లూడింగ్ మా పిల్లలతో కూడా ఆయనకి కొంచెం సపోర్ట్ చేసి ఆయన ద్వారా నేర్పించాలని కోరుతున్నాను. కాబట్టి సురేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ శుభోదయం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా ప్రియులకు అందరికీ కూడా నా శుభోదయం, నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ డేను ఘనంగా జరుపుకోవాల్సిన దినం, అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునేది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల ఎవరు కూడా ఎక్కడ జరుపుకోలేని కారణంగా మన కార్యాలయంలో మా అతి కొద్ది మందితో సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇక్కడ ఈ యోగా డేను నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇళ్లలో, వారి ఇళ్లలో వాళ్ళు కూడా రోజువారీగా దినచర్యలో ఒక రోజువారీ భాగంలో డైలీ నిత్యం కానీ యోగా కానీ ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి జబ్బులు ఉండవు, ఎటువంటి రోగాలు రావు, దరిచేరావు అని చెప్పేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ యోగాని మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప ఆస్తి ఎదురు అంటే యోగా ఒకటే. ఎందుకంటే ఈ యోగా వల్ల ప్రపంచ దేశాలు, మన యోగా పుట్టినది మన భారతదేశంలో అయితే ఈరోజు ప్రపంచ దేశాలు, అగ్రదేశాలు అయినటువంటి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు యోగాని వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళ ఆఫీస్లో యోగా వేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మన భారతదేశ సాంప్రదాయాలని ప్రతి ఒక్క దేశాలు కూడా గుర్తిస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. కానీ మన వాళ్ళు ఇంకా మనల్ని గుర్తించుకోలేకపోతున్నారు. ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలా. యోగా విన్యాసాలు చేయడం వల్ల ఎన్నో రోగాలు తొలగుతాయనేది మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయాలా. ఈరోజు మేము నెహ్రూ యువ కేంద్రం
చిత్తూరు జిల్లా ఏపీ ప్రదీప్ కుమార్ యోజన సమన్వయకర్త అధికారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఇక్కడ యోగా డేను నిర్వహించడం జరిగింది. వారికి వారు మాకు అవకాశం ఇవ్వడం వారికి మేము ప్రత్యేక యూత్ కరాటే క్లబ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో యువ కేంద్రం ఏర్పాటు చేసే అన్ని కార్యక్రమాల్లో కూడా మా విద్యార్థులు పాల్గొంటారు. దానికి అవకాశం కల్పించినటువంటి బాబురెడ్డి గారు అలాగే ప్రదీప్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పట్టణ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే యోగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి యోగాసనాలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గువ్వలగుంట వద్ద ఉన్న ప్రాజెక్టులో చేపల వేట సాగించే విషయంలో చిత్తూరు కడప జిల్లా సరిహద్దు గ్రామ ప్రజల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పల్లె కలకడ కలికిరి మండల ప్రజల దాహార్తిని తీర్చేందుకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. అయితే ప్రాజెక్టు భూములు ముంపు గ్రామాలు కావడంతో చిత్తూరు జిల్లాలో ఉండడం ప్రాజెక్టు నిర్వహణ కడప జిల్లా నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో జరిగే ప్రాజెక్టు చేపల పంపకం కోసం వేటకై కడప జిల్లా మత్స్యశాఖ అధికారులు సంబేపల్లి మండలంలోని అనుమతిచ్చారు. అయితే ప్రాజెక్టు తమ జిల్లా పరిధిలో ఉండడంతో చేపల వేట అనుమతి తమకే దక్కాలని కేవీపల్లి మండలంలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు నీ బాధ్యత ఏమంటే ఎవరు చెప్పలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయం సూర్యగ్రహణం కారణంగా మూసివేశారు. జ్యేష్ఠ బహుళ అమావాస్య సందర్భంగా సూర్యగ్రహణం సంభవించింది కనుక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఉదయం నుండి సాయంత్రం వరకు మూసివేస్తారని, సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తుల దర్శనార్థం స్వామివారి ఆలయం తెరవబడుతుందని అర్చకులు తెలిపారు. ఈరోజు శ్రీ ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవాలయం సూర్యగ్రహణ సందర్భంగా ఆలయం ఉదయం నుంచి కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం తిరిగి తెరవబడుతుంది. సంప్రోక్షణతో దేవాలయం తిరిగి తెరవబడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా రాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. సుమారుగా 3.5 గంటల సమయం ఏర్పడడం చాలా విశేషం. ఈ యొక్క గ్రహణం మన ఈ మృగశిరా నక్షత్రం ఆరుద్రా నక్షత్రంలో ఏర్పడడం, మిథున కర్కాటక రాశిలో ఏర్పడడం వల్ల ఆ నక్షత్ర జాతకులంతా కూడా ఈ గ్రహణ దోషం గ్రహణం అయిపోయిన తర్వాత శుద్ధి చేసుకుని తదుపరి వారు దీనికి సంబంధించినటువంటి శాంతి చేసుకోవాల్సిందిగా దేవస్థానంలో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ గ్రహణానంతరం సిద్ధాంతకర్తలు కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కరోనా అనే దానికి మందు రావడం జరుగుతుందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ భీమేశ్వరుడు యొక్క దయ వల్ల తప్పకుండా అత్వరలో ఈ కరోనాకు మందు రావాలని మేమందరం కూడా స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గంలోని వృద్ధ గౌతమి గోదావరి నదిలో సూర్యగ్రహణం సందర్భంగా లోక కళ్యాణార్థం పిల్లిలంక గ్రామానికి చెందిన స్మార్త పండితులు వేలూరి కాశీబాబు 3 గంటల పాటు గోదావరి నదిలో వాయుస్తంభన జలదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తొలత ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేను ప్రతిసారి కూడా ఈ గ్రహణము సంభవించినప్పుడు గ్రహణము ఏ సమయంలో అయితే పడుతుందో ఆ పట్టు నుండి విడుపు వరకు కూడా నీటిపై తేలుతూ మంత్రోచ్చారణ చేసి మన ప్రాంతము మన దేశము మన రాష్ట్రము మన ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క అనుష్ఠాన జపం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఆదివారము ఆర్ద్రా నక్షత్రము సూర్యగ్రహణము ఏర్పడుతోంది.
మనం ఇప్పుడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితి కరోనా మన ప్రాంత ప్రజలపై విపరీతమైనటువంటి ప్రభావం చూపుతోంది అనేక సమస్యలతోటి మన రాష్ట్రము దేశము మన ప్రాంతము కూడా అలలాడుతోంది ఇటువంటి సమయములో ఈ అనుష్ఠాన జపము చేయడం వలన మన ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రోజున ఈ జపం చేయడం జరుగుతోంది వాయుబంధన జలదీక్ష జపము అంటే నా యొక్క బాడీని బెలూన్లా చేసి నీటిపై తేలుతూ ఆ భగవంత భగవ ధ్యానం చేయడం అంటే అనుష్ఠాన జపము చేయడం వలన మనం ఇప్పుడు ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తామో ఆ పేరు గల వారు మాత్రమే మనకే చూడడం జరుగుతుంది అలాగే ఇటువంటి సమయములో ఆ అనుష్ఠాన జపము చేయడం వలన ఆ యొక్క భగవంతుని కృప మన ప్రాంతవాసులపై ఉండి ఈ ప్రాంతవాసులందరూ కూడా సుభిక్షంగానో సుఖశాంతులతో ఉంటారు ఉండాలి అని చెప్పి ఈ జపం చేయడం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో వాహన చోదకులకు ఉచిత మాస్కులను సిఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పంపిణీ చేశారు కరోనా వైరస్ వ్యాపించకుండా అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం శుభ్రత పాటించి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన అన్నారు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని హెచ్చరించారు వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలన్నారు 60 సంవత్సరాల వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రావద్దని రోడ్లపై ప్రయాణం చేయవద్దని హెచ్చరించారు పాజిటివ్ సోకింది ప్రస్తుతం ఒక వ్యక్తి మాత్రమే హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు ఈ యొక్క స్ప్రెడ్డింగ్ నిరోధించడానికి భాగంగా మా జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో ఎవరైతే పబ్లిక్ రోడ్డు మీద ఈ మాస్క్ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా మాస్క్ ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరిగింది తదుపరి రాబోయే రోజుల్లో మాస్క్ లేకుండా ఉన్న వారిపైన ఈ ఫైన్లు కూడా వేయడం అనేది జరుగుతుంది సో ఈ మూలంగా ఇందు మూలంగా పట్టణ ప్రజలందరికీ పరిసర ప్రాంత ప్రజలకు కూడా తెలియజేయకుండా ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించుకోవాలను షాప్స్లో ఉన్న వాళ్ళు మాస్క్ మరియు గ్లౌస్ కూడా ధరించి వారు వ్యాపారాలు చేయవలసింది కోరుతున్నాము దేనితో తదుపరి రోజుల్లో వాళ్ళకి జరిమానా వేయటం అనేది జరుగుతుంది రామచంద్రపురంలో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన 200 వైఎస్ఆర్ పింఛన్లను ఎమ్మెల్యే చల్లబోయిన వేణుగోపాల కృష్ణ పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే వైఎస్ఆర్ పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారని అన్నారు బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుసాధ్యం చేశారని అన్నారు ప్రజల అవసరాలు కళ్ళతో చూసి మనసుతో పరిష్కరించగలిగిన నాయకుడు జగన్ అన్నని కొనియాడారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింఛన్ రావాలంటే ఏళ్ల తరబడి అర్హులైన వృద్ధులు వికలాంగులు వితంతులు ఎదురు చూసేవారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పాలనలో అర్హులైన వృద్ధులు దరఖాస్తు చేసిన 10 రోజులకే పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇది రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగని విషయమన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుసాధ్యం చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ప్రజల అవసరతల్ని కళ్ళతో పరికించి మనసుతో పరిష్కరించగలిగేటువంటి మనసు కలిగినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు 201 పెన్షను అప్లై చేసుకున్నటువంటి 10 రోజుల్లోనే పొందినటువంటి పెద్దలందరికీ పంచడం అంటే నాకు ఒక సేవకుడిగా చాలా సంతృప్తినిచ్చింది ఒక లెక్కలు చూసుకున్నట్లయితే 2014కి ఈ పట్టణంలో కేవలం 2019 పెన్షన్లు ఉన్నాయి 2019 పెన్షన్లు 27,50,000 నెల నెల పంచేవారు రామచంద్రపురం పట్టణంలో 2019 ఎన్నికలకు ముందు 2,750 పెన్షన్లు పంచినటువంటి సందర్భాల్లో అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న తర్వాత ఈ పెన్షన్ని 4,047 అంటే సుమారుగా 1,300-1,400 అదనంగా పెన్షన్లు మంజూరు చేశాడే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ న్యూస్
ఇది ఆంధ్రుల గుండు చప్పుడు.